హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేను ఈరోజు వీడియోలో వచ్చేసి పోపు అన్నం చూపిస్తున్నానండి. మీరు కమెంట్స్లో అడిగారు కదా ఫ్రెండ్స్, కాకపోతే బిల్డింగ్ పైన చూపించడం లేదు. ఎందు గురించి అంటే అక్కడ మాకు బయట వచ్చేసి కోదలు వస్తున్నాయండి, అందు గురించి ఇంకా బయట చూపించడం లేదు. ఇంట్లోనే ఈరోజు పోపు అన్నం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా ఎక్కువ టైం పట్టదు మనకు, చాలా చాలా తక్కువ టైం పడుతుంది అండి. ఇంకా నా స్టైల్లో చూపిస్తున్నానండి, చాలా ఈజీగా దాదాపు 5 మినిట్స్లో అయిపోతుంది అండి. పోపు అన్నానికి కావాల్సినవి ఏంటి అంటే ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, తర్వాత ఇంకా ఎల్లిగడ్డ కచ్చా పచ్చగా దంచింది, తర్వాత కరివేపాకు అండి, అలాగే ఇంకా అన్నం. ఇప్పుడు నేను అన్నాన్ని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ అన్నానికి మనం ఏమేమి కలిపి పోపు చేసుకోవాలి అనేది ఇప్పుడు మీరు వీడియోలో క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. నేను మాట్లాడుకుంటేనే వీడియో తీస్తూ ఉంటాను. నాకు బిల్డింగ్ పైన కోతులు రావడం వల్ల 2-3 డేస్ నుంచి వీడియోస్ తీయడం వీలు కాలేదు అండి. డైలీ వస్తూ ఉన్నాయి, దాదాపు 10-11కి వచ్చి దాదాపు 4-5 దాకా ఉంటున్నాయండి, అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. అందుకే భయం వేసి పైన వీడియోలు షూట్ చేయలేదు ఈ మధ్యలో, ఈ 2-3 డేస్ నుంచి. అందుకే మీరు అడిగిన రెసిపీస్ పెట్టలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే పోపు అన్నం పెట్టేస్తాను, ఎందుకంటే ఇది చాలా సింపుల్ రెసిపీ. ఇంకా ఇవే కాదు ఫ్రెండ్స్, మీరు అడిగిన అన్ని రెసిపీస్ కూడా ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను, ఎవ్వరు ఏం ఫీల్ కాకండి. ఇది నా రిక్వెస్ట్ అండి, ఎందుకంటే పాపం కొంతమంది ఫీల్ అవుతున్నారు మేము అడిగింది చూపించడం లేదు మా అక్క అనేసి ఫీల్ అవుతున్నారు. అలా అస్సలు ఫీల్ కాకండి, నేను నా దగ్గర ఉన్న ఐటమ్స్ ఏవే ఉంటాయో అవే చూపిస్తున్నానండి, ఓకేనా? అన్నీ ఒకేసారి చేస్తే నాకు కూడా ఇంట్లో యూజ్ అవ్వవు కదా ఫ్రెండ్స్, అందుకే డైలీ మేము తినేదే మీకు చూపిస్తూ ఉన్నాము మీరు అడిగినవి, ఓకేనా? ఇప్పుడు లేట్ చేయకుండా నేను వంట స్టార్ట్ చేస్తాను, ఓకే? ఫస్ట్ అన్నాన్ని ఇలా పొడి పొడిగా మొత్తం ఇప్పి రెడీ చేసి పెట్టుకోవాలి అండి. తర్వాత ఇందులో ఎల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ, తర్వాత ఉప్పు, అలాగే కారపొడి. కారపొడి మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి, మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి మీకు ఎక్కువ అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? అలాగే ఇంకా ధనియాల పొడి, ఇవే అండి ఇందులో వేయాల్సిన ఐటమ్స్. మరి ఎక్కువ ఐటమ్స్ ఏమీ ఉండవు. అల్లం ఎల్లిగడ్డ, ఎల్లిగడ్డ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది ఫ్రెండ్స్, అందుకే నేను 2 వేశాను. మా అమ్మ అయితే ఒక మొత్తం ఎల్లిగడ్డను వేస్తుంది, అల్లం ఎల్లిగడ్డ వేయదన్నట్టు. నేనైతే అల్లం ఎల్లిగడ్డ కూడా వేస్తాను, నాకు టేస్ట్ బాగా నచ్చుతుంది అల్లం ఎల్లిగడ్డ ఫ్లేవరు. ఇంకా ఇప్పుడు ఇవి అన్నీ కూడా ఈ రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి అండి. మీరు పెద్ద గిన్నె తీసుకోవచ్చు, నేను అన్నం ఇందులోనే వండాను అందుకే ఇంకా ఇందులోనే కలిపి తర్వాత ముకుట్లో పోపు చేద్దామనేసి ఆగానండి. మొత్తం ఈ అన్నానికి బాగా పట్టాలి మనం వేసినవన్నీ కూడా. ఇంకా ఇందులో మీరు ఇంకా స్పైసీగా కావాలి అంటే మిరియాల పొడి, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను సింపుల్గా మా పిల్లలకు నాకు తినాలనిపించినప్పుడు ఇలా ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఇందులో నిమ్మకాయ కూడా పిండుతానండి, చూపిస్తా లాస్ట్లో. దీన్ని మా లవిత అయితే అట్టిగానే తింటాడు, బాగుంటుందండి అట్టిగా తిన్నా కూడా. కొంచెం నూనె వేసుకొని తినొచ్చు, సూపర్ ఉంటుంది. నిమ్మకాయ నూనె పిండుకుంటే కథం, డైరెక్ట్ తినేయచ్చు పోపు చేయకుండా కూడా. చూసారా, అన్నం ఇలా కలిపి రెడీ చేసి పెట్టుకోవాలి అండి. ఫస్ట్ ఉప్పు, కారం, మసాలా అంతా పట్టించి ఇలా పెట్టుకోవాలి. మీరు ఇందులో కావాలి అంటే నిమ్మకాయ పిండుకోవచ్చు, నేను లాస్ట్లో పిండుతానండి. నిమ్మకాయ వచ్చేసి ఇందులోనే పిండుతారు కొంతమంది, అప్పుడప్పుడు ఇందులో పిండుతాను, అప్పుడప్పుడు లాస్ట్లో పిండుతాను ఫ్రెండ్స్. ఇది కూడా బాగుంటుంది ఒట్టిగా తింటే. ఇందులో ఉప్పు, కారం ఒకసారి సరిపోయే లేని చూద్దాము. సూపర్ ఉంది అండి, తింటావా? ఓపెన్ ఏమైంది? మంచిగా ఉంది, పచ్చి చూపించానా? తెలుసు నాకు, పచ్చి చాలా. ఉప్పు, కారం, కొంచెమే కారపొడి దా,
మా పిల్లలు రొట్టెనే తినేస్తారు, నేను ఆయిల్ కలిపేసి ఇస్తాను ఇంకా. ఎట్లా తిరా, చాలా ఉప్పు కారం. ఇప్పుడు పోపు చేద్దాం మనం. ముగ్గురు మూడు బుక్కలు తినేసాం, ఇట్లా తింటే మొత్తం అయిపోతుంది మాది. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాము. నాకు ఇష్టం అన్నట్టు పోపందంగా తినడం, అందుకే వేసుకున్నా. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ పోపు అంతా దీనికి పట్టాలి ఫ్రెండ్స్. కొంచెం పోపు అన్నానికి ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మనం కారపొడి వేసాం కదా. నేను పచ్చిమిర్చితో కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తానండి పోపు అన్నం, అంటే స్పైసీగా లేకుండా నార్మల్గా. మనం వేసిన పోపు అంతా రైస్కి పట్టింది. ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచుకున్నారనుకోండి, మనకు రైస్ కూడా వేడెక్కుతుంది, అప్పుడు ఇందులో ఉన్న కారం అనేది కొంచెం ఎగిరిపోతుంది. మనం లాస్ట్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. నిమ్మరసం యాడ్ చేసుకొని ఇంకా కలుపుకుంటే మన పోపు అన్నం రెడీ అయిపోతుంది. ఇది మా విలేజ్ సైడ్ చేసుకునే పోపు అన్నం అండి. పోన్ కన్నం అంటాం, పోపు అన్నం కాదు పోన్ కన్నం అంటామండి మేము. లాస్ట్లో కొంచెం నిమ్మరసం పిండుకుందాము, ఇందులో ఎత్తులు లేవు. కొంచెం స్పైసీగా ఉంటే నిమ్మరసం పిండుకుంటే తగ్గిస్తుంది అన్నట్టు. లాస్ట్లో ఎందుకు పిండుతున్నానంటే నిమ్మరసం పిండి స్టవ్ ఆఫ్ చేయాలి అండి, ఎందుకంటే వేడి మీద ఉంది అనుకోండి ఈ పులుపు అంతా ఎగిరిపోతుంది రైస్కి పట్టి, ఇంకా కారం పూర్తిగా తక్కువ అవుతుంది అండి. అందుకే నిమ్మరసం వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా అన్నం వేడైపోయింది. మీరు లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, కాకపోతే నేను మా పిల్లలు ఇద్దరం తినము అండి కొత్తిమీర, అందుకే నాకు ఎక్కువగా నచ్చదు. మా వారికైతే వేస్తాను. మన పోన్ కన్నం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేద్దాం మనం. చూసారా చాలా కలర్ఫుల్గా టేస్టీగా స్పైసీగా ఎమ్మీగా ఉంటుందండి. చాలా స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇది కంపల్సరీ ఒక్కసారి ట్రై చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు ఈ పోన్ కన్నాన్ని నేను ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. మీరు కావాలి అంటే స్టీల్ ప్లేట్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు. నాకు ఎండుమిరపకాయలు బాగా నచ్చుతాయి, అందుకే ఎండుమిరపకాయలు 2 వేసుకున్నాను నా మందం, మా పిల్లలు తినరు. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఒకసారి ఎలా ఉందో. దారి అవే వర్షి రారి తిని పెడతా వర్షు దారి. వేడిగా ఉంది మరి, మెల్లగా మెల్లగా. కొంచెం వేడిగా ఉంది కదా, కారం కనిపిస్తుందా, చల్లారితే అదే తగ్గుతుంది.
అసలు నేను ఈ వీడియో వచ్చేసి పైన షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా కోతుల భయం వల్ల షూట్ చేయలేదు ఫ్రెండ్స్. అందుకే కింద షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇంకా నేను ఈరోజు రెడీ కూడా ఏం కాలేదు, ఎందుకంటే సింపుల్ వీడియో కదా, అందుకే రెడీ అయ్యి షూట్ చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్కి అయితే కంపల్సరీ రెడీ అయ్యి షూట్ చేస్తూ ఉంటాను, పెద్ద పెద్ద వీడియోస్కి. ఎందుకంటే డైలీ రెడీ అవ్వడం చాలా కష్టంగా ఉంది అండి, మళ్ళీ ఎక్కువ వ్యూస్ కూడా రావడం లేదు, అందుకే రెడీ అవ్వడానికి ఇంట్రెస్ట్ రావడం లేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది వచ్చేసి ఈరోజు నా సింపుల్ వీడియో అండి. మీకు నచ్చితే మాత్రం ఈ వీడియో లైక్ చేయండి. ఇంకా మరిన్ని కొత్త వెరైటీస్ కావాలి అంటే నా ఛానల్ ఎప్పుడు ఇలానే చూస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఇంకా టేక్ కేర్.